హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత, వెల్కమ్ టు కేత్రిడి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు సార్ కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాండి. ఎండు రొయ్యలతో కారం పొడి అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి 100 గ్రామ్స్ ఎండు రొయ్యలు అండి. వీటిని మనం ఏం చేయాలి అంటే కళాయిలో వేయించుకొని కొంచెం ఈ పొట్టు తీసేయాలండి. 2 ఎల్లిపాయలండి, కారం 1 కప్పు, ధనియాలు 3-4 స్పూన్స్, 1 ఎండు కొబ్బరి చిప్ప, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, అంతే అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఎండు కొబ్బరి ఉంది కదండి, దాన్ని ఇలా చేసుకోవాలి. చేసేసుకొని వేయించుకోవాలండి ఎండు కొబ్బరిని. ఇది కూడా మనకి రైస్లో కానీ దోశలో ఇడ్లీలో చాలా బాగుంటుంది అండి. ఇది మనం ఫ్లేవర్ కూడా మస్తు, అసలు మీకు తెలియని వాళ్ళకి అసలు అది రొయ్యలు అని తెలియదండి. కాంబినేషన్ బాగుంటుంది, ఇడ్లీలో అయితే సూపర్ ఉంటుందండి. కారపొడి ప్లేస్లో ఇది పెట్టుకుంటే మనకు చాలా బాగుంటుందండి. ఇది కొంచెం అట్లా ఫ్రై అవ్వగానే మనము కొంచెం జీలకర్ర, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది ఎండు కొబ్బరి కుడుక అండి, ఒకటి వేసాను నేను ఎండు కొబ్బరి కుడుక. మనం చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు కుడుక పచ్చ కుడుక అనేది చూడండి, అది కుడుక. మనమేమో ఇప్పుడు ఎండు కొబ్బరి అట్లా అంటున్నాము, వాళ్ళైతే వెనకటికి మేము చిన్నగా ఉన్నప్పుడు కుడుక అనేవాళ్ళు, ఎండు కుడుక తదే కుడుక అనేవాళ్ళు. ఎండు కుడుక కూడా అనకపోయేది, కుడుక అనేది కుడుకలు అనేది ఏదైనా ఒకేషన్ ఉంటే ఫంక్షన్ అట్లా కుడుకలు తేవాలి ఇన్ని కేజీలు అట్లా అనే. కుడుక కూడా ఫ్రై అవుతుంటే మంచి అరోమా వస్తుంది. ఇంకా కొన్ని ధనియాలు, మీరు ఇంకా నువ్వులు ఉంటే కూడా ఇష్టం ఉన్న వాళ్ళు నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి. కావాలి అనుకున్న వాళ్ళు నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఓకే అండి, నేను ఇంకా కొన్ని ఫ్లాక్ సీడ్స్ వేస్తున్నా చూడండి. నేను ఇందాక మర్చిపోయాను మీకు చెప్పడం, ఫ్లాక్ సీడ్స్ వేస్తున్నాను చూడండి. టిప్ 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 అంటున్నాయి మంచిగా. దీంట్లోనే ఇప్పుడు కరివేపాకు కూడా వేసేస్తున్నాను. కొంచెం జీలకర్ర, మంచిగా ఫ్రై అయింది, మంచి స్మెల్ వస్తుంది నాకైతే. కరివేపాకు కూడా వేగిపోయింది చూడండి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో తీసేసుకొని మనం ఎండు రొయ్యల్ని వేయించుకుందాం. స్టవ్ ఇది బంద్ చేస్తున్నా నేను, మిక్సీ జార్లో తీసుకుందాం ఇది. ఓకే అండి, ఇవి తీసేసుకుంటున్నా నేను, అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని రొయ్యల్ని వేయించుకోవాలి. ఇవి కూడా వేయించుకోవాలండి. మనం వేయించుకొని ఈ తలకాయతో ఒక ఇవి ఉన్నాయి కదా, ఇవి తీసేసుకోవాలి. మనం ఇవి తీసేసుకొని మంచిగా పౌడర్ చేసుకోవడం. ఇవి చల్లారితే దీంట్లో ఉప్పు వేసేసుకొని ఈ ఎల్లిపాయలు వేసేసుకొని మనం మంచిగా దోశలో ఇడ్లీలో చాలా చాలా బాగుంటుందండి. ఇది లైట్గా వేగితే చాలు. ఇదేంటి ఈ కారం పొడి ఏంటి అంటే, ఇది కూడా ఒక కారం పొడి, వెనకటి నుంచి వస్తున్న కారం పొడి అండి. ఇది కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మనకి. స్టవ్ బంద్ చేసినండి. ఇంకా నేను బంద్ చేసేసి దీన్ని ఇలానే కలుపుతున్నా అండి, ఎందుకంటే ఈ ఐరన్ కడాయి కదా, దాని వేడికే ఇది సెట్ అవుద్ది, మంచిగా అవుతుంది. నేను అలోపు ఇది వేయించేసి అది పౌడర్ చేసుకొని వచ్చేస్తాను అండి. దీంట్లో తగినంత సాల్ట్ పసుపు వేసుకుంటాను నేను ఇప్పుడు. కొంచెం పసుపు సాల్ట్, మళ్ళీ సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటాం. మంచిగా వేగిపోయినాయండి ఇవి కూడా.
నేను ఎండుమిర్చి ఎందుకు తీసుకోలేదంటే ఒక్కొక్కసారి ఎండుమిర్చితో చేసింది ముద్ద ముద్దగా అవుతుందండి, కారం అయితేనేమో మంచిగా ఉంటుంది, అందుకే ఎండుమిర్చి తీసుకోలేదండి. ఓకే, ఇది నేను మిక్సీ పట్టుకొని వస్తాను ఒక 2 నిమిషాలు. డ్రై ఫిష్కి ఎప్పుడైనా ఈ రొయ్యలకి ఏం చేయాలంటే ఇట్లా పేపర్లో వేసేసుకొని వేయించిన తర్వాత క్లాత్లో అయినా సరే, పేపర్ వద్దు అనుకుంటే మీరు క్లాత్లో అయినా ఇలా ఇలా కొట్టాలి, దానికి ఉన్న తల తోక ఉంటుంది కదా అవన్నీ ఊడిపోతాయి అన్నట్టు. చెప్పిందా నేను? చూడండి మొత్తం ఊడిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకోవాలి ఇవి. ఇది మిక్సీ పట్టిన తర్వాత అండి, అవన్నీ మిక్సీ పట్టినాం కదా, మళ్ళీ ఒకసారి ఇవి కూడా వేసేసి మిక్సీ పట్టాలి. కిందంతా మనకి ఇలా కొడతాం కదా, చూడండి ఇదంతా ఎలా అయిందో చూరా చూరా, కిందిలో కింద అడుక్కుండిపోయింది చూడండి. ఇది చిట్కా అండి, రొయ్యలకి ఇది చిట్కా, మనం తీయకుండా చాలా టైం పడుతుంది. ఇలా క్లాత్లో అయినా వేసుకోండి, మీకు పేపర్ న్యూస్ పేపర్ వద్దు అనుకుంటే ఇలా కూడా చేయొచ్చు. దీంట్లో ఉన్నాయి ఏరుకుంటున్నాం, మంచి రొయ్యలు ఉంటాయి కదా. ఇంకా చూడండి పౌడర్ ఎట్లా వచ్చిందో మనం ఇవి కొట్టుకున్నవి. ఓకే అండి, ఇప్పుడు నేను మిక్సీ పట్టేస్తాను మళ్ళీ. ఓకే అండి, చూడండి మీరు ఇది గాజు సీసాలో కూడా పోసి పెట్టుకోండి, బాగుంటుంది, సూపర్గా ఉందండి. ఇది మంచి స్మెల్ వస్తుంది, ఎప్పుడు తినాలా అని ఉంది. ఉల్లుల దోశ వేసాను, దాంతో దీన్ని తినడమే ఇప్పుడు. దీంట్లో మనం వేసినవి ఏమున్నాయి, కరివేపాకు, అవిసె గింజలు, మంచి ఎంచక్క, ఎండు కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, అంతే కదండి కరివేపాకు. సూపర్ అండి. ఓకే అండి, టేస్ట్ చేద్దామే మనం ఫ్లాక్స్ సీడ్స్ అండ్ రొయ్యలు కారం పొడి. కొంచెం దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నా, కొంచెం ఇంకొక కర్రీ కూడా పెట్టుకుంటున్నా, ఉప్పు చేప. ఓకే అండి, టేస్ట్ చేద్దాం. నేను ఉప్పు చేప కర్రీ పెట్టుకున్నా, ఎండు రొయ్యల కారం పొడి పెట్టుకున్నా అండి. ఫస్ట్ అయితే ఉప్పు ఎండు రొయ్యల కారం పొడితో టేస్ట్ చేస్తున్నాను. నెయ్యి కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం, నేనైతే కొంచెం నూనె వేసుకున్నాను. అన్నీ సరిపోయినండి. మనం ఇప్పుడు ఉప్పు చేపతో టేస్ట్ చేద్దాం. సూపర్ అండి, రెండు చాలా బాగున్నాయి. ఎన్నో రోజులది అయితే తింటా ఉంటే తినబుద్ధి అవుతుందండి, సూపర్ అసలు ఆ ఫ్లేవర్. ఇట్లా వాసన చూస్తుంటే కూడా, అది వేయించుతుంటే కూడా ఇట్లా తినాలనిపిస్తుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.